రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టరేట్ సమీపంలో పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి మండల కేంద్రాలలో దీక్ష చేస్తున్న మల్లూరు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్ వద్ద దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తామన్నారు. జీవో నెంబర్ 26 ద్వారా 3 ఏళ్ల ప్రొబేషనరీ కాలాన్ని 4 ఏళ్లకు పొడిగించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే క్రమబద్ధీకరణ చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గడిచిన 4 సంవత్సరాల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలన్నారు. పనిచేసిన కాలాన్ని ప్రొబేషనరీ కాలంలో భాగంగా గుర్తించి క్రమబద్ధీకరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంగ్త్ నిర్ధారించి ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని, 317 జీవో వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేయాలన్నారు. పరస్పర బదిలీలు, భార్యాభర్తల బదిలీలు అవకాశం కల్పించాలని తెలిపారు. రెగ్యులర్ చేయాలంటూ చేపట్టిన సమ్మె 11వ రోజు జరిగింది. ప్రభుత్వం నిన్న రాత్రి చర్చలకు పిలిచి కూడా ఏకపక్షంగా సమ్మెను విరమించిన తర్వాతే మేము మిమ్మల్ని రెగ్యులర్ చేసే విషయమే ఆలోచిస్తామన్నారు. దానికి మా ప్రతినిధులైనటువంటి వెళ్ళిన మిత్రులందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించి వెనక్కి వచ్చేశారు. ప్రభుత్వం మేము టెంట్ కింద ఉన్నప్పుడే మాకు న్యాయం చేయలేనప్పుడు, మేము టెంట్ వదిలేసిన తర్వాత మాకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏముంది? టెర్మినేషన్ బెదిరింపులు కానీ ఇంకే బెదిరింపులు అయినా కూడా దయచేసి అవన్నీ మానుకోవాలి. కేవలం మాకు న్యాయబద్ధంగా మేము కోరుతున్నటువంటి మా రెగ్యులరైజేషన్ అనేది 1 నోటిఫికేషన్ 1 రెగ్యులరైజేషన్. ఇది ఏకైక ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వానికి ఇది అంత పెద్ద విషయం కూడా ఏం కాదు. ఇప్పుడు మా మేము చూస్తున్నాము, మనం అందరం చూస్తున్నాము. సహజ న్యాయ సూత్రమే ఇది. మాకు రెగ్యులరైజేషన్లో మా నోటిఫికేషన్ ఉన్నదే అడుగుతున్నాము. అసలు ఏమి ఆధారం లేని వ్యక్తులకు మీరు ఏమేమో హామీలు ఇచ్చి అవన్నీ నెరవేరుస్తున్నారు? అంత పెద్ద మనసున్నా మీకు మాకు నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని మీరు దాన్ని కనీసం ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.